జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎక్కడుంటాడో తెలియని పరిస్థితి ఉందని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత విమర్శించారు. పవన్ మాట్లాడే భాష ఎలా ఉందో ఒకసారి ఆయనే ఆలోచించుకోవాలని హితవు పలికారు. గుంటూరులో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తోలు తీస్తాను అంటున్నారని, తోలు తీయించుకోవడానికి ఎవరూ రెడీగా ఉంటారని వ్యంగ్యంగా విమర్శించారు. ఆయన రెండు స్థానాల్లో నిలబడితే ప్రజలు రెండు చోట్ల తిరస్కరించారని ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో పవన్ ఎన్ని చోట్ల నిలబడతారో, ఆయన్ను అంగీకరిస్తారో లేదో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. ఎంపీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేనకు వచ్చిన 1-2 సీట్లు కలుపుకుని రెండు పార్టీలు ఎంపీపీ పదవులు ఎలా పంచుకున్నారో అందరికీ తెలుసని హోంమంత్రి ఎద్దేవా చేశారు. జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ఉన్నాయని అక్కడే అర్థమైపోతుందని దుయ్యబట్టారు. ప్రజలందరూ అన్నీ గమనిస్తున్నారని, పవన్ నిలకడలేని వ్యక్తి అని ఆయన మాటల్లోనే అర్థమవుతుందన్నారు. ఒకసారి లెఫ్టిస్టు అంటాడు, మరోసారి బీజేపీతో చేతులు కలుపుతాడు, ఇంకోసారి టీడీపీతో వెళ్తాడని విమర్శించారు. పవన్ కళ్యాణ్ పట్ల ప్రజలకు పూర్తి క్లారిటీ ఉందని ఈ సందర్భంగా సుచరిత పేర్కొన్నారు. ప్రతి రాజకీయ పార్టీకి ఒక ఆశావహ దృక్పథం అనేది ఉండాలి. ప్రజాసేవలో పాలు పంచుకోవడానికి అధికారం కోసం అని చెప్పేసి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు, అది సహజం. కానీ వారు మాట్లాడిన భాష మరి ఏంటి అన్నది ఒకసారి ఆలోచించుకోవాలి. అయినా సాధారణంగా నేను దేవుళ్ళతో పెట్టుకోనండి, ఆయన ఒక కొత్త దేవుడు, ఆయన గురించి నేను ఎక్కువ కామెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే టోళ్లు తీస్తాము, ఎవరు తీర్చుకోవడానికి రెడీగా ఉంటారండి వైసీపీ కుక్కలు అని ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. అది అంటే అదే సంస్కారం అని ఆయన అనుకుంటే మనం చేయగలిగేది ఏమీ లేదు. అధికారం కోసం ఆయన పోరాడుకోవచ్చు, ప్రజాక్షేత్రంలో అన్ని పార్టీలకే అవకాశం ఉంటుంది, అందరూ కూడా వచ్చి ఎవరి విధి విధానాలు చెప్పుకోవచ్చు. ప్రజలు యాక్సెప్ట్ చేస్తే అధికారాన్ని ఇస్తారు. మేము ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలోకి వచ్చారు, పాదయాత్ర ద్వారా వారు విధి విధానాలు చెప్పారు, వారు ఏమిస్తాము అన్న మేనిఫెస్టో ఇచ్చారు. అది నచ్చి ఈరోజు ప్రజలు 151 మంది గెలిపించి అధికారాన్ని ఇవ్వడం జరిగింది. మేము పరిపాలనలో ఉన్నాము, మా పాలన నచ్చితే మళ్ళీ మాకు అధికారాన్ని ఇస్తారు. మరి ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు పారదర్శకంగా ప్రజలకు అందిస్తున్న ఘనత గౌరవం ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. మరి రేపు మీరు ప్రజాక్షేత్రంలోకి వచ్చినప్పుడు వాళ్ళ విధి విధానాలు చెప్తారు. ప్రజలు ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో నిర్ణేతలు, మీరు నచ్చితే మీకు ఓట్లేస్తారు. మరి మొన్న అంటే మొన్న ఎలక్షన్లో మీరు రెండు స్థానాల్లో నించున్నారు, నించున్నప్పుడు ప్రజలు మరి రెండు చోట్ల కూడా తిరస్కరించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈసారి మీరు ఎన్ని చోట్ల నుంచి ఉంటే మరి ఎన్ని చోట్ల ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు అన్నది రేపు ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు నోటికి ఏదైనా మాట్లాడొచ్చండి, అది నిర్ణయించాల్సింది ప్రజలు. 15 సీట్లు వస్తాయా 23 వస్తాయా అన్నది మొన్న ప్రజలు నిర్ణయించారు కదా, అట్లాగే రేపు నిర్ణయిస్తారు. ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి ప్రజాక్షేత్రంలోకి అందరం వెళ్తాము తీర్పు కోరత. ఏం చేయాలి, ఎలా ఉంది, ఈరోజు మా పాలన నచ్చిందా లేదా అన్నది రేపు ప్రజలు తీర్పిస్తారు. ఈరోజు ప్రజలైతే సంక్షేమ పాలన ఉంది, మరి మొన్న జరిగినటువంటి లోకల్ బాడీస్లో కానివ్వండి అన్ని వాటిల్లో కూడా ప్రజా తీర్పే ఇచ్చారు. ఎవరు కూడా ఈరోజు బలవంతంగా తీసుకున్నటువంటి స్థానాలు ఏమి కాదు, అన్నీ కూడా ప్రజా తీర్పుతోనే వచ్చినాయి. ఇప్పటి వరకు ప్రజలు ఆమోదించి స్థానిక సంస్థలలో కూడా పెద్ద ఎత్తున కట్టబెట్టినటువంటి విషయం ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈరోజు సంక్షేమ కార్యక్రమాల ద్వారా సంక్షేమ ఫలాలు దాదాపుగా 80% ప్రజలకు ఈరోజు అందుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ సంక్షేమం నచ్చితే రేపు ప్రజలే ఆశీర్వదిస్తారు, వీళ్ళు కాదు కదా చెప్పాల్సింది. ఈవెన్ మొన్న కూడా చూశారు కదా, ఎక్కడో వచ్చిన 1-2 ఎంపీపీ స్థానాల్లో కూడా కలిసే చేసుకున్నారు. మరి 4 స్థానాలు కలిసినటువంటి తెలుగుదేశం పార్టీని 6-7 స్థానాలు వచ్చినాయి అక్కడ జనసేనకి. మరి వాళ్ళని ఎంపీపీ చేసి ఈయన వైఎస్ ఎంపీపీ తీసుకున్నారు, అక్కడ తెలియట్లేదా మరి కలిసి చేసుకుంటున్నారా లేదా అన్నది. ఇవన్నీ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, మనం చెప్పనవసరం లేదు. ప్రత్యేకించి ఆయన చాలా చెప్తా ఉంటారండి, చాలా పెద్ద పెద్ద పుస్తకాలు చదివానంటారు, నేను చాలా లోకంలో నాకు తెలియని సంగతులు అంటూ లేవు, నేను తిట్టగలుచుకుంటే 4 భాషల్లో కాదు కొత్త కొత్త భాషలు నేర్చుకుని కూడా తిట్టగలుగుతాను అని చాలా రకరకాలు చెప్తున్నారు. అంటే ఒకవైపు సంస్కారం అని చెప్తుంటారు, ఇంకొక వైపు తిడతా ఉంటారు. అంటే అక్కడ ద్వంద్వ వైఖరి అన్నది తెలిసిపోతూ ఉంది. అంటే నిలకడ లేనితనం, ద్వంద్వ వైఖరి, ఆ భాష చెప్పేటువంటి దాంట్లోనే అర్థమవుతూ ఉంది. దాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. అంటే నిజంగా మనం ఒక స్థిరమైనటువంటి నాయకత్వం మనం ఇస్తున్నామా, మనం ఏ విధంగా ఉన్నాము. అంటే మనం ఒకసారి లెఫ్టిస్టులు అంటారు, ఒకసారి బీజేపీతో కలుస్తారు, ఇంకొకసారి టీడీపీ అంటారు,
ఇప్పుడు ఏదైనా కానీ ఒక స్థిరమైనటువంటి అభిప్రాయాలు అన్నది ఎంతవరకు ఉన్నది అని ప్రజలు కూడా చూసుకుంటూ ఉంటారు.